हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। सो ई रोज वीडियो चूप्चना मैरीगोल्ड बिस्किट्स एला प्रिपेर चुस्को इंट्लोने गोधुम पिंड तो। सो चाला सिंपल रेसीपी, चाला टेस्टी कूडा, चाला बागुंटाई। सो प्रासेस स्टार्ट चेद्दाम एला प्रिपेर चेयालो। सो मुंदुगा ओक बाउल तीसुकोनी अंदुलो 1.5 कप वरकी गोधुम पिंडि तीसुकोवाली। सो मीरु मैदा कूडा यूज चेयोच्चु। 1.5 कप गोधुम पिंडि तीसुकोवाली। ఇప్పుడు ఇందులో పౌడర్ షుగర్ 1/2 కప్ వరకు చక్కెరని పొడి చేసి పెట్టుకోవాలి। సో పొడి చేసుకున్న చక్కెరని కూడా ఇందులో వేసి మిక్స్ చేయాలి। తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి। సో బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఏంటి అంటే బిస్కెట్స్ స్మూత్ గా వస్తాయి, సో గట్టిగా అవ్వవు। సో 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేయాలి। బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఇక్కడ నేను బటర్ యూస్ చేస్తున్నాను 1/2 కప్ వరకు। సో మీకు అవైలబుల్ గా ఉన్న డాల్డా గాని నెయ్యి గాని ఏదైనా యూస్ చేయొచ్చు। సో వేసి వీటన్నిటి డ్రై ఇంగ్రీడియన్స్ అన్నిటిని బాగా కలుపుకోవాలి। తర్వాత బటర్ ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। సో బటర్ రూమ్ టెంపరేచర్ లో ఉండాలి, అంటే సాఫ్ట్ గా ఉండాలి, హార్డ్ గా ఉండకూడదు। డైరెక్ట్ ఫ్రిజ్ నుంచి తీసి యూస్ చేయొద్దు। సో 1/2 కప్ వరకు బటర్ ని వేసి వీటన్నిటి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। సో మీరు బటర్ ప్లేస్ లో డాల్డా కూడా యూస్ చేయొచ్చు। టేస్ట్ ఏం చేంజ్ అవ్వదు, బానే ఉంటుంది రుచి కూడా। సో ఇలా వేసి వీటన్నిటి బాగా మిక్స్ చేసుకోవాలి। సో మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఎలా ఉందో తెలుస్తుంది కదా మనకి। అప్పుడు ఒకసారి ఫ్లోర్ ని చేతిలోకి తీసుకొని గట్టిగా పిడికిలు పిగించి చూస్తే గనుక కన్సిస్టెన్సీ తెలుస్తుంది। ఇప్పుడు ఇందులో కొన్ని మాత్రమే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ, అంటే పాలు కొన్ని ఒక 5 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పడతాయి దీనికి, వాటిని ఒక లైట్ గా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। సో పిండి స్మూత్ డఫ్లా అయ్యే వరకు కలుపుకోవాలి। సో మీరు బటర్ యూస్ చేయకుండా మొత్తం పాలే వేస్తే కనుక బిస్కెట్స్ బాగా గట్టిగా అయిపోతాయి। సో బటర్ వేసిన తర్వాత పాలు లైట్ గా కొంచెం వేయాలి, ఒక 5 టేబుల్ స్పూన్ వరకు। ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టాలి। సో ఆ పిండి నానే వరకు ఇప్పుడు మనము బేకింగ్ కి ప్రిపేర్ చేసుకుందాం। ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో salt ని గాని ఇస్కన్ గాని తీసుకోవచ్చు, ఒక 2 కప్పుల వరకు తీసుకొని దీనిపైన ఒక స్టాండ్ పెట్టి దీన్ని ప్రీహీట్ చేయాలి। అంటే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు వేడవడివాలి కడాయిని, మీడియం ఫ్లేమ్ లో పెట్టి లిడ్ పెట్టేసి క్లోజ్ చేయాలి। సో 10 నుంచి 15 నిమిషాల వరకు పిండిని నానించిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని గట్టిగా బాగా మెదుపుకోవాలి। సో మనం కలిపి పెట్టుకున్న పిండిని 2 ఈక్వల్ పార్ట్స్ లా డివైడ్ చేసుకోవాలి। డివైడ్ చేసుకున్న తర్వాత దీన్ని పిండిని బాగా ఒకసారి బాగా మెదుపుకున్న తర్వాత దీన్ని కొంచెం మందంగా చపాతీలా తాల్చుకోవాలి। సో ఇలా బ్రేక్ అవుతుంది, నో ప్రాబ్లం, తర్వాత అదే సెట్ అవుతుంది। ఇలా దీన్ని చేసుకొని దాని సైడ్స్ ని కట్ చేసి మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవచ్చు। సో ఇలా నైఫ్ తో అంచుల్ని కట్ చేయాలి, మొత్తం చపాతి ఒకే లెవెల్ లో ఉండేలా చూసుకోవాలి। సో ఎడ్జెస్ ని రిమూవ్ చేసి ఇక్కడ నేను గ్లాస్ యూస్ చేస్తున్నాను రౌండ్ సర్కిల్ కోసం, మీరు ఏదైనా బాక్స్ లిడ్ యూస్ చేయొచ్చు। సో గ్లాస్ యూస్ చేస్తున్నాను దీన్ని। ఇప్పుడు గ్లాస్ సాయంతో ఎన్ని బిస్కెట్స్ అవుతాయో ఒకసారి కట్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి। సో 3 అవుతాయి ఇక్కడ। సో మిగతా డఫ్ కూడా రిమూవ్ చేసి వాటి దాన్ని పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఇప్పుడు ఈ బిస్కెట్స్ని నైఫ్తో కానీ లేకపోతే అట్లగడతో కానీ తీసుకోవాలి। సో ఒకసారి లైట్గా నైఫ్ యూజ్ చేసి రిమూవ్ చేసుకుంటే సరిపోద్ది। సో నైఫ్తో కానీ అట్లగాడితో కానీ రిమూవ్ చేసుకోవాలి। సో దాని ముందు ఫ్రంట్ ఏదైతే షార్ప్గా ఉంటుందో అది యూజ్ చేస్తే బాగుంటుంది। సో బిస్కెట్స్ని ఇలా ప్లేట్కి బటర్ అప్లై చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ బటర్ ఉంది కాబట్టి ప్లేట్కి ఏం అతకపోకుండా ఉంటాయి। సో ఇలా వీటిని రిమూవ్ చేసి ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి। సో మనం ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని ఒక టూత్ పిక్ తీసుకొని లైట్గా ఇలా పోక్ చేసుకోవాలి। ఇలా చేస్తే ఏంటి అంటే బిస్కెట్స్ క్రిస్పీగా అవుతాయి, ఓన్లీ 1 సైడే పోక్ చేసుకోవాలి। సో ఇలా మిగతా వాటికి కూడా అలాగే చేసుకొని పక్కన పెట్టుకోవాలి।
సో కడాయి ఆల్మోస్ట్ వేడి అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఇందులో పెట్టేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ వరకు వీటిని బేక్ అవ్వనివ్వాలి. సో 15 మినిట్స్ తర్వాత బ్రౌనిష్ కలర్లోకి వస్తాయి. అప్పుడు ఒక్కసారి లైట్గా 1 మినిట్ వరకు వీటిని తిప్పి ఫ్లేమ్ ఆఫ్ చేసుకో. 15 మినిట్స్ తర్వాత బిస్కెట్స్ ఆల్మోస్ట్ బేక్ అయిపోయి ఉంటాయి. సో ఎక్కువసేపు పెడితే కనుక మాడిపోతాయి, ఇలా లైట్గా బ్రౌనిష్ కలర్ వస్తుంది. వీటిని రిమూవ్ చేయొచ్చు మీకు, లేకపోతే ఫ్రంట్ కూడా కలర్ బ్రౌనిష్ కలర్ కావాలనుకుంటే ఒక్కసారి దాన్ని తిప్పేసి ఒక 1 మినిట్ వరకు పెట్టి లిడ్ పెట్టి క్లోజ్ చేస్తే బ్రౌనిష్ కలర్లోకి వస్తాయి. సో ఆల్మోస్ట్ బేక్ అయిపోయింది. సో ఇదండి ఈరోజు రెసిపీ, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ కూడా బాగుంటుంది, క్రిస్పీనెస్ కూడా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ పిల్లలకు కానీ పెడితే చాలా హెల్దీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టూ.